हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। पच्ची कोब्बरी तो पच्चड़ी एला चेयालो चूद्दाम। कावाल्सिन पदार्थालु ओक कप्पु कोब्बरी, नानबेट्टुकुन्न चिंतपंडु कोंचेम, कोन्नि करिवेपाकुलु, धनियालु, जीलकर्र, एंडुमिरपकायलु 10, पसुपु, उप्पु तगिनंत। इप्पुडु पैन पेट्टि एंडुमिरपकायलु, करिवेपाकु, జీలకర్ర, ధనియాలు అన్ని వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై చేసుకున్నాక చల్లార పెట్టుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు కొబ్బరి ముక్కల్లో పసుపు ఉప్పు వేసి కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేయకుండా అలా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాక నానబెట్టుకున్న చింతపండు వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి। మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, తిరగపాత గింజలు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి తిరగపాత గింజలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి। అలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసి ఒక 2 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ। కొబ్బరి పచ్చడి దోశ, అన్నం, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా చట్నీ చేసుకొని తింటే అన్నం అయితే ఒక ముద్ద ఎక్కువే తింటారు। ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।